వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు మిరియాల రసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కనుక దీని ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. అంతేకాదండి, ఫీవర్లో ఉన్నప్పుడు మన నోటికి ఏం తినబుద్ధి కాదు, అలాంటి టైంలో ఈ మిరియాల రసం చాలా బాగుంటుందండి. ఎందుకంటే నోటికి పుల్లపుల్లగాను, అలాగే ఇది బాగా డైజెస్ట్ అవుతుంది కూడాను. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని వీటిని చిట్టపటపడేంత వరకు వేగనిచ్చి 1/4 చెంచా ఇంగువ, అలాగే 4 కరివేపాకు రెమ్మలు వేసుకొని వీటిని ఒక్కసారి గరిటతో తిప్పుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు టమాటో ముక్కను కూడా వేసుకొని బాగా గరిటతో ఇలాగ కలుపుకోవాలి. టమాటో మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మూత పెట్టుకొని 1-2 నిమిషాల పాటు దీన్ని బాగా మగ్గనిద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/4 చెంచా పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి 3 గ్లాసుల వాటర్ని పోసుకుందాము. మనకు రసం ఎంత క్వాంటిటీ కావాలో అన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. మనం వాటర్ పోసుకున్నాక రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి వాటర్ని మనం ఎంతైనా పోసుకోవచ్చు. ఇప్పుడు 1 పెద్ద సైజు నిమ్మకాయ ఎంత చింతపండుని ఇందులోకి వేసుకుందాము. చింతపండు గుజ్జుగా చేసుకుని వేసుకోవడం కంటే ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే కనుక మీరు గుజ్జుగా కూడా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి. ఈ రసం మరిగేలోపు మనం రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా 1 బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూను ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1/4 చెంచా మిరియాలు అంటే 15 వరకు మిరియాలు, 1/2 స్పూను జీలకర్ర, 3 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే 5 వెల్లుల్లి గర్భాలు కూడా వేసుకొని, వెల్లుల్లి తప్ప మిగిలిన మసాలా దినుసులన్నింటినీ వేసుకొని మెత్తటి పౌడర్ అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇది మెత్తగా నలిగింది. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి గర్భాలు కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, రసం పౌడరు రెడీ అయిపోయింది. ఇలా ఉంటే మనకి సరిపోతుంది. రసం కూడా బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం పౌడర్ని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని గరిటతో ఒకసారి బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు దీన్ని బాగా మరగనివ్వాలి. ఈ రసం ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి. కాబట్టి దీన్ని బాగా మరిగిద్దాము. ఇది బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీరను వేసుకొని ఒకసారి మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.